సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట గ్రామంలో ప్రాథమిక పాఠశాల పిల్లలు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు ఆటపాటలతో బతుకమ్మలు ఆడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్దిరాములు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బత్ని రవిగౌడ్, జక్క సత్యనారాయణ, శ్రీను, మాధవి తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో విద్యతో పాటు ఆటలు, పాటలు, కళలు మన తెలంగాణ సంస్కృతిలో భాగంగా మనము సాంస్కృతిక కార్యక్రమాలు మనం నేర్పే బాధ్యత మేము నేర్పుతున్నాము. మరి ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి, మరి దాంతో పాటు భారతదేశానికి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆటల పాటలతో ఇప్పుడు వచ్చే బతుకమ్మ పాట దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమంలో పాఠశాలలో నిర్వహిస్తున్నాం. ఇది మా సాయశక్తుల కృషి చేస్తూ దేశానికి ఉపయోగపడే విధంగా వాళ్ళని ఉత్తేజపరుస్తూ విద్యను కూడా సదా అవకాశాలను అందిస్తున్నాం. విద్యతో పాటు సాంస్కృతిక లచ్చాపేట ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసంతో పాటు కోకర్ క్లిప్ యాక్టివిటీస్లో భాగంగా విద్యార్థి విద్యార్థులకు వారి మానసిక సామర్థ్యాన్ని పెంచడానికి, వారిని ఉత్తేజపరచడానికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆటపాటలతో పాటు విద్యాభ్యాసము సులభంగా నేర్పే పద్ధతిని ఇక్కడ అవలంబిస్తూ విద్యార్థుల శాయశక్తుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే బతుకమ్మ సంబరాల్లో భాగంగా మన తెలంగాణ సాంప్రదాయానికి ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పాఠశాలలో బతుకమ్మ ప్రోగ్రాం నిర్వహించి దీన్ని విద్యకు జోడిస్తూ పాఠశాలలో విద్యార్థులు విద్యార్థులను ఉత్తేజపరిచి వారి అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.